بسم اللہ، اعوذ باللہ من الشیطان الرجیم، بسم اللہ الرحمن الرحیم. ఇప్పుడు మనం నోటిని అదుపులో ఉంచుకోవటం, పరోక్ష నింద, దూషణలు, వీటి గురించి ఇస్లాం పద్ధతి ప్రకారం సృష్టికర్త అయిన అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఎటువంటి ఆదేశాలను ఇచ్చారో తెలుసుకుందాం. ముఖ్యంగా నాలుక మన జీవితంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. దీని ద్వారా మనం మాట్లాడుతాం, రుచులు చూస్తాం. దీని ద్వారానే మన మనోభావాల్ని వ్యక్తం చేస్తాం. మనలా మాట్లాడలేని వారిని మూగవారు అంటాం. ఇదొక పెద్ద దైవ ప్రసాదం. మనకి నాలుక, నోరు, ఇతర అవయవాలని ప్రసాదించబడటం ఇది ఒక పెద్ద దైవ ప్రసాదం. బుద్ధి, మనుషుల భావాల్ని ఇతరుల వరకు అనువదిస్తుంది ఈ యొక్క నాలుక. ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వతాలా ఏమని చెప్తున్నాడంటే, సూరా అల్ బలద్, ఖురాన్లోని సూరా అల్ బలద్ 90వ సూరాలో 8-9 వాక్యాల్లో ఏం చెప్తున్నాడంటే, ఏమి మేము అతనికి రెండు కళ్ళు ఇవ్వలేదా, మరియు నాలుకను మరియు రెండు పెదవులను కూడా మేమే ఇచ్చాము కదా అని చెప్తున్నాడు. దైవానుగ్రహాల్లో నాలుక కూడా ఒక గొప్ప అనుగ్రహం. మన మనసులోని భావాల్ని ఇతరుల ముందు వ్యక్తం చేస్తూ దైవ గ్రంథం పఠిస్తాం, దైవ ధ్యానం చేస్తాం, ఇతరులకు బోధిస్తాం. జంతువులకు, మానవులకు ఈ నాలుక వల్లే ఉంది. ఒకవేళ నాలుకను పరిరక్షిస్తే దానివల్ల అనేక లాభాలు ఉన్నాయి. ఒకవేళ దాన్ని పరిరక్షించకపోతే నాలుగుని దానివల్ల అనేక ఉపద్రవాలు జరుగుతాయి, కల్లోలాలు జరుగుతాయి, కలహాలు, గొడవలు తలెత్తుతాయి. ఖురాన్ మరియు హదీసుల్లో నోటి పరిరక్షణ గురించి అనేక విధాలుగా గుర్తు చేయడం జరిగింది, గుర్తు చెప్పడం జరిగింది. వాటిల్లోనే కొన్ని హదీస్ వాక్యాలను మనం చూద్దాం. సహీ బుఖారీలోని మిస్కాతుల్ మసాబిహులోని 4812వ హదీస్ నుంచి గనక చూస్తే, సహాల్ బిన్ సహద్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ అస్లం గారి ప్రవచనం, రెండు పెదాల మధ్య ఉన్నదానికి రెండు కాళ్ళ మధ్య ఉన్నదాన్ని పరిరక్షణ గ్యారంటీ ఇచ్చిన వారికి నేను స్వర్గం గ్యారంటీ ఇస్తాను అని అన్నారు. రెండు పెదాల మధ్య ఏదైతే ఉందో ఆ నాలుకని, రెండు కాళ్ళ మధ్య ఏదైతే శర్మిందగి ఉందో దానిని ఎవరైతే రక్షించుకుంటారో వారికి గ్యారంటీగా స్వర్గం గ్యారంటీ అని నేను చెప్తున్నాను అని చెప్పి ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు చెప్పారు. బుఖారీ హదీస్ లోని అబూ హురైరా రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ అస్లం గారి యొక్క ప్రవచనం, దాసుడు ఒక్కోసారి అన్న మాటలకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చాలా సంతోషిస్తాడు. దాని వల్ల అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతని తరగతులు ఉన్నతం చేస్తాడు. కానీ ఒక్కోసారి దాసుడు ఆలోచించకుండా అన్న మాటకు దైవం చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. దానివల్ల అతన్ని నరకంలో పడవేస్తాడు. ఈ హదీసు ద్వారా ఆలోచించి మాట్లాడాలని, ఆలోచించకుండా మాట్లాడరాదని తెలిసింది. సిరాజి రజల్లా గారి అభిప్రాయం ఏంటంటే, ఒక వ్యక్తి మాట్లాడనంత వరకు అతని మంచి చెడు దాగి ఉంటుంది. మాట్లాడిన తర్వాత అతని మంచి చెడులు బహిర్గతమవుతాయి. మంచిగా మాట్లాడితే మంచివాడని, చెడు మాట్లాడితే చెడ్డవాడని తెలిసిపోతుంది. సిరాజీ రజల్లా గారు మరో అభిప్రాయం ఏంటంటే,
ఆలోచించకుండా మాట్లాడకండి. ఒకవేళ మంచి మాట ఆలస్యంగా అన్నా కూడా పర్వాలేదు, మాట్లాడితే ఆలోచించి మాట్లాడాలి. ఒకవేళ మంచి మాట ఆలస్యంగా అన్నా కూడా పర్వాలేదు. కానీ జహీర్ అభిప్రాయం, చాలా మంది మౌన వ్రతులు చూడటంలో మంచివారుగా అనిపిస్తారు, అయితే మంచి చెడు అనేవి మాట్లాడటం వల్ల తెలుస్తుంది. ఇంకొక హదీస్ బుఖారీ మరియు ముస్లిం హదీసుల్లో అబ్దుల్లా బిన్ మసూద్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ వారి యొక్క ప్రవచనం, ముస్లింను తిట్టడం పాపం, చంపటం అవిశ్వాసం. తిట్టడం పాపం, చంపటం అవిశ్వాసం. అంటే ముస్లింను తిట్టిన వాడు పాపాత్ముడు అవుతాడు, ముస్లింను చంపిన వాడు అవిశ్వాసి అయిపోతాడు. ఒకవేళ వాడు విశ్వాసిగా ఉండి కూడా ముస్లిం అయ్యిండి కూడా ఇంకో ముస్లింను కనుక చంపేస్తే అతను ముస్లిం నుంచి తప్పుకున్న వాడు అవుతాడు, అతడు కూడా అవిశ్వాసంతో సమానమైపోతాడు. వాడు ఖురాన్ హదీసులు చదివినా, నమాజ్ చదువుతున్నా, ఇంకా గడ్డం పెట్టినా, టోపీ పెట్టినా, రంజాన్ ఉన్నా, ఉపవాసాలు ఉన్నా, జుమ్రాలు చేసినా కూడా ఒక ముస్లిం ఇంకొక ముస్లింను గనక చంపితే అతను ఇవి ఎన్ని చేసినా కూడా వేస్ట్ అయిపోయి అతను కూడా అవిశ్వాసి కేటగిరీలోనే వారి కోపకే వచ్చేస్తాడు అని ఈ హదీసు ద్వారా అర్థమవుతుంది. ఇంకొక హదీస్ బుఖారీ మరియు ముస్లిం హదీస్ ప్రకారం అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి యొక్క ప్రవచనం, ఎవరు తన సోదరుణ్ణి అవిశ్వాసి అని అంటారో వారిద్దరిలో ఒకరు అవిశ్వాసి. అంటే ఒకవేళ ఎవరినైనా అవిశ్వాసి అంటే అతడు అవిశ్వాసి కాకుంటే చెప్పేవాడు అవిశ్వాసి అయిపోతాడు. అంటే మనం మన నాలుకతోటి ఒక ముస్లిం ఇంకొక ముస్లిం ని అరే వాడు ముస్లిం కాదురా, వాడు అవిశ్వాసిరా అని అంటే, ఒకవేళ నిజంగా ముస్లిం అవిశ్వాసి గనక అయ్యి ఉంటే సరే పర్వాలేదు, కానీ అతను అవిశ్వాసి గనక కాకుండా అతన్ని గనక నింద వేస్తే ఈ అన్నవాడు అవిశ్వాసి అయిపోతాడు దేవుని దృష్టిలో. బుఖారీ మరియు ముస్లిం హదీస్ ద్వారా ఈ విషయం తెలుస్తుంది. అబూజర్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క ప్రవచనం, ఒకవేళ ఎవరైనా ఒక ముస్లింపై అవిశ్వాస పాపపు నింద వేస్తే, ఒకవేళ అతడు అలా కాకుండా అవిశ్వాసి మరియు పాపి కాకుండా ఉంటే అది తిరిగి ఎవరైతే నింద వేస్తారో ఆ వ్యక్తిపై పడుతుంది. బుఖారీ హదీస్. అంటే నిందించబడిన వ్యక్తి దానికి తగిన వాడైతే సరే, లేకుంటే నిందించిన వ్యక్తికే ఆ పాపం ఆ పాపాత్ముడు అవిశ్వాసిగా పరిగణించబడతాడు దేవుని దృష్టిలో. అందుకే మనం నోరు తెరిచి ఒక మాట అన్నా, మన నాలుగుతోటి ఒక మాట అన్నా అనే ముందు ఆలోచించుకోవాలా లేదే, లేదంటే మనల్ని మనం కంట్రోల్లో చేసుకొని అనకుండా ఉండటమే, లేకుండా మాట్లాడకుండా ఉండటమే మంచిదని ఈ హదీసుల ద్వారా అర్థమవుతుంది. ఇంకొకటి బుఖారీ మరియు ముస్లిం హదీసుల ద్వారా అబూజర్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి యొక్క ప్రవచనం, ఒకవేళ ఎవరైనా ముస్లింను అవిశ్వాసి లేదా అల్లాహ్ సుబ్హానహు వతాలా యొక్క శత్రువు అని పిలిస్తే, ఒకవేళ అతడు అలా కాకుండా ఉంటే అది తిరిగి పిలిచిన వాడిపై పడుతుంది. ముస్లిం హదీస్. అనస్ అబూ హురైరా రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క ప్రవచనం, పరస్పరం ఇద్దరు వ్యక్తులు తిట్టుకుంటే ఇద్దరి పాపం మొదట ప్రారంభించిన వాడిపై పడుతుంది, అయితే బాధితుడు హద్దు దాటకుండా ఉండాలి. ఈ హదీస్ ద్వారా ఏం తెలుస్తుందంటే ఇద్దరు వ్యక్తులు తిట్టుకుంటున్నారు, ఈ తిట్టుకోవడానికి ఎవరు మొట్టమొదట కారణమవుతారో ఈ ఇద్దరు చేసే ఆ పాపం ఆ మొట్టమొదట స్టార్ట్ చేసి కెలికించుకున్న వారి మీదే పడుతుంది. కాకపోతే ఎవరైతే రెండో వ్యక్తి ఉన్నాడో అతను మాత్రం హద్దు దాటకుండా ఉండాలన్నమాట. హబ్బు హురైరా రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి యొక్క ప్రవచనం, ఒక ముస్లిం కు శపించేవాడు కావడం తగదు. అబూ దర్దా రజల్లా గారి కథనం ప్రకారం, నేను ప్రవక్త మొహమ్మద్ అస్లాం ను ఇలా ప్రవచిస్తూ ఉండగా విన్నాను,
అనవసరంగా ఇతరులను చివాట్లు శాపాలు పెట్టేవారు. తీర్పు దినాడు సాక్షులుగా గాని సిఫారసు చేసేవారుగా గాని కాలేరు. అంటే ఎవరైతే ఇతరుల మీద చివాట్లు తిట్లు శాపాలు పెట్టేవాళ్ళు ఉన్నారో అటువంటి వారు తీర్పు దినం నాడు సాక్షులుగా గాని వసీలా చేసేవారు గాని రిక్వెస్ట్ గా చేసేవారు గాని కాలేరు. అల్లా ముందు ఎవరి గురించి వాళ్ళు రిక్వెస్ట్ చేయలేరు, ఎవరికి ఎవరి కోసం వాళ్ళు సహాయం చేయలేరు అని ముస్లిం హదీస్ గ్రంథం ద్వారా తెలుస్తుంది. ఇంకొక హదీసు అబూ హురైరా రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క ప్రవచనం. ప్రజలు నాశనం అయిపోయారు అని అన్నవాడు అందరికంటే అధికంగా నాశనం అవుతాడు. అంటే అలా అనేవాడు దైవదాసులను హీన దృష్టితో చూస్తున్నాడు, తన్ను తాను గొప్పగా గర్వంగా భావిస్తున్నాడు, లేదా ప్రజలను పాపత్నులుగా భావించి దైవ కారుణ్యానికి దూరం చేస్తున్నాడు. ఇటువంటి వారిని మంచితనంతో హితబోధ చేయాలి. అబూ హురైరా రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రవచనం. ప్రజలు నాశనం అయిపోయారు అని అన్నవాడు అందరికంటే అధికంగా నాశనం అవుతాడు. అబూ హురైరా రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రవచనం. రెండు నాలుకల ధోరణి గల వాళ్ళు తీర్పు దినం నాడు రెండు ముఖాలతో వస్తారు. రెండు నాలుకల ధోరణి, ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట, ఇక్కడ రకంగా ఉంటారు అక్కడ రకంగా ఉంటారు. ఇటువంటి రెండు రకాల నాలుక ధోరణి గల వాళ్ళు ఇప్పుడు ఒక మాట చెప్తారు, తర్వాత ఇంతలోనే మాట మాట చేస్తారు. ఇటువంటి వాళ్ళంతా తీర్పు దినం నాడు రెండు ముఖాలతో వస్తారు. అంటే ఒక వ్యక్తి వద్దకు వచ్చి అతన్ని పొగుడతాడు, మరో వ్యక్తి వద్దకు వెళ్ళి మొదటి వ్యక్తి గురించి చెడుగా మాట్లాడతాడు, ఇంకా రెండో వ్యక్తికి పొగుడతాడు. అంటే అతనికి రెండు నాలుగులు ఉన్నట్టు అనమాట. మొదటి వ్యక్తిని పరోక్షంగా నిందిస్తాడు, రెండో వ్యక్తిని పొగుడతాడు. ఇద్దరి సంబంధాలను చెడగొడతాడు, ఇద్దరి మధ్య కలహాలు సృష్టిస్తాడు, గొడవలు సృష్టిస్తాడు, కల్లోలాలు సృష్టిస్తాడు. అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్ లో సూరా అల్ బకరా రెండో సూరాలో 14వ వాక్యంలో ఏం చెప్తున్నాడంటే, మరియు విశ్వాసులను కలిసినప్పుడు వారు మేము విశ్వసించాము అని అంటారు. మేము ముస్లింలమే, మేము కూడా ఇస్లాం పద్ధతిలో చేయాల్సిన అన్ని పద్ధతులు చేస్తున్నాం, మేము ముస్లింలమే అంటారు. కానీ తమ సైతానుల దుష్ట నాయకుల దగ్గర ఏకాంతంలో ఉన్నప్పుడు వారు నిశ్చయంగా మేము మీతోనే ఉన్నాము, కేవలం వారి అంటే ముస్లింల ఎగతాళి చేస్తున్నాము అని అంటారు. రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చాడీలు చెప్పేవాడు స్వర్గంలో ప్రవేశించలేడు అని అంటూ ఉండగా నేను విన్నాను. బుఖారీ మరియు ముస్లిం హదీస్. చాడీలు చెప్పేవాడు స్వర్గంలో ప్రవేశించలేడు అని ప్రవక్త గారు అంటుండగా నేను విన్నాను. అంటే అతడు ముస్లిం అయినా కూడా అతడు మొదట స్వర్గంలో ప్రవేశించడు, కానీ శిక్ష అనుభవించిన తర్వాత క్షమించబడవచ్చన్నది ఆశించవచ్చు. ముందైతే అతను స్వర్గంలో వెళ్ళాడు, ఒకవేళ అల్లాహ్ సుబ్హానహు తాలా తరిసి అతనికి శిక్ష వేసి ఆ శిక్ష అనుభవించిన తర్వాత మరి ఆయన స్వర్గంలో వేస్తాడో ఏడో తర్వాత విషయం. ముందైతే చాడీలు చెప్పేవాడు స్వర్గంలో ప్రవేశించలేడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తూ ఉండగా హుజైఫా రజల్లా గారు చెప్పిన హదీస్ ఇది. బుఖారీ మరియు ముస్లిం హదీస్. అబ్దుల్లా బిన్ మసూద్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రవచనం. ఎల్లప్పుడూ సత్యం పలకండి, ఎందుకంటే సత్యం సత్కార్యాల మార్గం చూపుతుంది, సత్కార్యం స్వర్గంలోనికి తీసుకొని పోతుంది. ఎల్లప్పుడూ సత్యం పలకండి, ఎందుకంటే సత్యం మంచి మార్గం చూపుతుంది. మంచి మార్గంలో ఎవరైతే ఉంటారో ఆ సత్కార్యం స్వర్గంలోనికి తీసుకొని పోతుంది. ఎల్లప్పుడూ సత్యం పలికేవాడు అల్లాహ్ సుబ్హానహు తాలా వద్ద సత్యవంతుల్లో లిఖించబడతాడు. అసత్యానికి దూరంగా ఉండండి, ఎందుకంటే అసత్యం పాపాల మార్గం చూపుతుంది.
అసత్యం అబద్ధం అబద్ధానికి దూరంగా ఉండండి. అబద్ధం పాపాల మార్గం చూపుతుంది. పాపాలు నరకంలోనికి తీసుకొని పోతాయి. ఎల్లప్పుడూ అబద్ధం అంటే అసత్యం పలికేవాడు అల్లా వద్ద అసత్యవంతుల జాబితాలో లెక్కించబడతాడు. బుఖారీ మరియు ముస్లిం హదీస్. ముస్లిం లేఖనంలో ఇలా ఉంది, సత్యం పలకడం పుణ్యం, పుణ్యం స్వర్గంలోనికి తీసుకుపోతుంది, ఇంకా అసత్యం పాపం, పాపం నరకానికి తీసుకుని పోతుంది. ఉమ్మే కుల్సూమ్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మహమ్మద్ వారి యొక్క ప్రవచనం, ప్రజల కలహాలు పరిష్కరించేవాడు, ప్రజల గొడవలు పరిష్కరించేవాడు, మంచి విషయాలు బోధించేవాడు, చెడు నుండి ఇతరులను ఆపేవాడు, శుద్ధ సదుద్దేశంతో అబద్ధాలు పలికేవాడు, అబద్ధాల కొరు కాడు. ఇటువంటి వాళ్ళు అబద్ధాల కొరలు కారు. బుఖారీ మరియు ముస్లిం హదీస్. మిగ్దాద్ బిన్ అస్వద్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మహమ్మద్ గారి యొక్క ప్రవచనం, ప్రశంసించే వారిని చూస్తే వాళ్ళ ముఖంపై మట్టి కొట్టండి. ముస్లిం హదీస్ అంటే లేని గొప్పలు చెప్పేవారి ముఖంపై. ఎవరైనా ఒక వ్యక్తి ఎదురుగా అతన్ని ఎవరైనా పొగుడుతున్నారు అంటే అతని నోట్లో మట్టి వేయమంటున్నారు, లేదా గొప్పలు చెప్పేవారి ముఖంపై మట్టి కొట్టండి, వాళ్లకు ఏమీ ఇవ్వకండి, మీ దగ్గర నుండి గెంటి వేయండి. ప్రవక్త మహమ్మద్ అస్లం గారు దీన్ని కఠినంగా వారించారు అని చెప్పి చెప్తున్నారు. బుక్రహ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మహమ్మద్ అస్లం గారి ముందు ఒక వ్యక్తి మరో వ్యక్తి గురించి ప్రశ్నించాడు. అది విని ప్రవక్త మహమ్మద్ అస్లం గారు, చాలా విచారకరమైన విషయం, నువ్వు నీ సోదరుని మెడ నరికివేశావు ఇలా 3 సార్లు అన్నారు, ఇంకా ఒకవేళ నీకు పొగడాలని ఉంటే ఫలానా వ్యక్తిని మంచివాడుగా భావిస్తున్నాను అని అనవచ్చును కదా. ఎవరు ప్రశంసలకు అర్హులో ఎవరు కాదో అల్లాకు బాగా తెలుసు, ఎవరు ఎవరిని తగని విధంగా ప్రశంసించరాదు అని అన్నారు. దానివల్ల అతనిలో గర్వం అహంకారం పెరుగుతుంది. అలా ప్రశంసించడం వల్ల పొగడటం వల్ల దానివల్ల ప్రతి చోట అవమానానికి గురవుతాడు. ఇదే అతని మెడ తగడానికి గల కారణం అవుతుంది. అబూ హురైరా రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మహమ్మద్ అస్లం గారు అనుచరులతో గీబత్ అంటే పరోక్ష నింద, ఇతరులపై నింద వేయడాన్ని గీబత్ అంటారు. ఇటువంటి గీబత్ ఏదైతే ఉందో, పరోక్ష నింద అంటే ఏమిటో మీకు తెలుసా అని అడిగారు. దానికి అనుచరులు, అల్లాహ్ సుబ్హానా తాలాకు ఆయన ప్రవక్తకే బాగా తెలుసు అని అన్నారు. అప్పుడు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు గారు, ఒక ముస్లిం సోదరుని గురించి అతను అసహించుకున్నట్టు మరొకరి ముందు ప్రస్తావించటం అని అన్నారు. ఒక ముస్లిం ఇంకొక సోదరుని, నేను అతన్ని అసహించుకుంటున్నాను అనని ఏదైతే చెప్పాడో దాన్ని గీబత్ అంటారు. దానికి అనుచరులు, ఒకవేళ ఆ చెడు గుణం అతనిలో ఉంటే అని అన్నారు. అప్పుడు ప్రవక్త మహమ్మద్ అస్లం, అతనిలో ఆ చెడు గుణం ఉంటేనే గీబత్ అవుతుంది, ఒకవేళ ఆ గుణం అతనిలో లేకపోతే అది ఆరోపణ అవుతుంది అని అన్నారు. ఏదైతే తప్పు గానీ ఏదైనా అతనిలో ఉన్నా కూడా ఇతరులకు చెప్పటాన్ని గీబత్ అంటారు. ఒకవేళ ఆ గీబత్ ఒకవేళ ఆయన వేసిన నేరం కనుక నిజంగా అతనిలో ఉంటే అప్పుడు అది, ఒకవేళ ఆ గుణం అతనిలో లేకపోతే అది ఆరోపణ అవుతుంది అని అన్నారు. ఆయిషా రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మహమ్మద్ అస్లం వద్దకు రావడానికి ఒక వ్యక్తి అనుమతి కోరాడు. ప్రవక్త మహమ్మద్ అస్లం గారు అతనికి అనుమతి ఇచ్చి వేయమని చెప్పి, ఈ వ్యక్తి తన జాతిలో చాలా నీచ వ్యక్తి అని అన్నారు. ఆ వ్యక్తి వచ్చి ప్రవక్త మహమ్మద్ అస్లం వద్ద కూర్చున్నాడు. ప్రవక్త మహమ్మద్ అస్లం అతనితో నగుమొమ్ముతో మాట్లాడారు. అతడు వెళ్లిపోయిన తర్వాత ఆయిషా రజల్లా గారు, ఓ ప్రవక్త, అంతకుముందు తమరు ఆ వ్యక్తి చాలా నీచుడని అన్నారు, మరి ఆ వ్యక్తితో అంత మంచిగా మాట్లాడారు,
ఏమిటి సంగతి అని విన్నవించుకున్నారు. దానికి ప్రవక్త మహమ్మద్ అస్లం, ఆయిషా, నువ్వు నన్ను ఎప్పుడైనా దుర్గుణాలు గలవాడిగా, అశ్లీల మాటలు మాట్లాడేవాడిగా చూశావా? చెడు వల్ల ప్రజలు వారితో కలవడానికి భయపడి దూరం పారిపోయే వ్యక్తులే అల్లా వద్ద అందరికంటే హీనులు అని అన్నారు. ఆ వచ్చిన వ్యక్తి ఉయైనహ్ బిన్ హుసైన్. అతడు చాలా కఠిన హృదయుడు, ఇంకా చాలా చెడ్డవాడు. ధర్మం విషయంలో అరకుర ఆచరణ కలిగిన తన జాతికి నాయకుడు. ప్రవక్త మహమ్మద్ అస్లం మరణానంతరం ఇస్లాంను త్యజించాడు. ఆ తర్వాత ఖైదీగా అబూబకర్ చేతికి చిక్కాడు. మళ్ళీ ఇస్లాం స్వీకరించాడు. ఇస్లాం పైనే మరణించాడు ఆయన. అబూ హురైరా రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మహమ్మద్ అస్లం గారి యొక్క ప్రవచనం: నా అనుచర సమాజంలోని ప్రతి ఒక్కరిని క్షమించడం జరుగుతుంది, కానీ బహిరంగంగా పాపాలు అశ్రద్ధగా జరుగుతుంది. బహిరంగంగా పాపాలు అశ్రద్ధగా వ్యవహరించిన వారిని, ఒకరి పాపాలను మరొకరు కప్పిపుచ్చే వారిని క్షమించడం జరుగుతుంది. ఒక వ్యక్తి రాత్రి పాపం చేసి ఉదయం కాగానే ప్రజలకు తెలియజేస్తాడు, అయితే అల్లాహ్ సుబ్హానా తాలా దాన్ని దాచి ఉంచాడు. అంటే చెడును చేసింది కాక దాన్ని ఇతరులకు కూడా తెలియజేస్తాడు. బుఖారీ మరియు ముస్లిం హదీస్. అంటే పాపం చేసింది కాక దాన్ని ఇతరులకు తెలియపరచడం అనేది చాలా ఘోరమైన అపరాధం. అదేవిధంగా పరోక్ష నింద, చాడీలు చెప్పుకుంటూ తిరిగే వారికి కూడా క్షమించడం జరగదు. అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లాహ్, సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్, అస్తగ్ఫిరుల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లాహ్, సుబ్హానల్లాహ్. బహ్జా బిన్ హాకిమ్ తన తండ్రి ద్వారా మరియు తాత ద్వారా ఉల్లేఖనం. ప్రవక్త మహమ్మద్ అస్లం గారి యొక్క ప్రవచనం: ప్రజలను నవ్వించడానికి అబద్ధాలు పలికే వ్యక్తికి తీర్పు దినం నాడు కఠిన శిక్ష పడుతుంది. అహ్మద్, తిర్మిజీ, అబుదావుద్, దార్మి. అంటే నవ్వించడానికి కూడా అసత్యాలు అబద్ధాలు చెప్పకూడదు. బిలాల్ బిన్ హారిస్ రజల్లాగర్ కథనం ప్రకారం ప్రవక్త మహమ్మద్ అస్లం గారి యొక్క ప్రవచనం: మనిషి పలికిన ఒక మాట దైవ సంతృప్తికి కారకమవుతుంది, కానీ ఆ విషయం అతనికి తెలియకుండా ఉంటుంది. దానికి బదులుగా అల్లాహ్ సుబ్హానా తాలా తీర్పు దినం నాడు ప్రసాదిస్తాడు. మరికొందరు అజ్ఞానం వల్ల తమ నోటితో ఎటువంటి మాటలు మాట్లాడతారంటే దానివల్ల అల్లాహ్ సుబ్హానా తాలా ఆగ్రహం చెందుతాడు. తీర్పు దినం నాడు దాని మూలంగా శిక్షిస్తాడు. సిర్హున్నహ్, మాలిక్, తిర్మిజీ, ఇబ్నే మాజా. అదేవిధంగా ఇంకో అది చూస్తే అబూ హురైరా రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మహమ్మద్ అస్లం గారి యొక్క ప్రవచనం: ప్రవక్త మహమ్మద్ అస్లం గారు అనుచరులతో, ఏ విషయం చాలా మంది ప్రజలను స్వర్గంలో ప్రవేశింపజేస్తుందో మీకు తెలుసా? దైవభీతి, సద్గుణాలు. అదేవిధంగా ఏ విషయం చాలా మంది ప్రజలను నరకంలోకి తీసుకుపోతుందో తెలుసా? మీకు తెలుసా? అవి నోరు, మర్మాంగం అని అన్నారు త్రివేది మరియు ఇబ్నే మాజా. అల్లాహు అక్బర్. అలీ బిన్ హుసైన్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మహమ్మద్ అస్లం గారి యొక్క ప్రవచనం: అనవసరమైన వ్యర్థ బాతాకారీలు, వేస్ట్ మీటింగులు, టైంపాస్ మీటింగులు, ఇటువంటి వాటికి దూరంగా ఉండటం కూడా ఇస్లాం ప్రత్యేకతల్లో ఒకటి. మాలిక్ మరియు అహ్మద్ హదీస్లో తెలుస్తుంది. ఇస్లాం ప్రత్యేకతలు అంటే ఇస్లాంలో ప్రవేశించే వ్యక్తి యొక్క అంతర్బాహ్యాలు ఇస్లాంకు అనుగుణంగా ఉండాలి. ఎటువంటి పాపాలకైనా దూరంగా ఉండాలి.
నోటిని చెడు నుండి దూరంగా ఉంచాలి. దీనివల్ల నోటిని మాత్రమే నరకం నుండి రక్షించడం కాదు, మొత్తం శరీరాన్ని నరకం నుండి రక్షించుకోవచ్చు. అబూ హురైరా రజల్లా గారి ద్వారా ఉల్లేఖనం ఇబ్నే మాజా. అలీ బిన్ హసన్ రజల్లా గారు అబూ హురైరా రజల్లా ద్వారా ఉల్లేఖనం తిర్మిజీ బైహకి. సుఫియాన్ బిన్ అబ్దుల్లాహ్ రజల్లా గారి కథనం ప్రకారం, నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ విషయం వల్ల అధికంగా నేను భయపడాలి అని విన్నవించుకున్నాను. దానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన నాలుకను పట్టుకొని, ఇది అంటే నాలుక, దీని నుండి చాలా భయపడుతూ ఉండాలి అని అన్నారు. తిర్మిజీ మరియు తిర్మిజీ హదీస్. అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజల్లా గారి కథనం ప్రకారం, గాలి ఒక వ్యక్తి వంటిపై ఉన్న వస్త్రాన్ని ఎగరవేసింది. ఆ వ్యక్తి గాలిని శపించాడు. అది విని ప్రవక్త ముహమ్మద్ సల్లం, నువ్వు గాలిని తిట్టకు, ఎందుకంటే దైవం తరపున దానికి వీచే ఆదేశం లభించింది. శాపానికి తగని దాన్ని శపిస్తే అది తిరిగి శపించిన వాణిపైనే పడుతుంది అని ప్రవచించారు. తిర్మిజీ మరియు అబూదావుద్ హదీసుల ద్వారా తెలుస్తున్న ఆదేశ. ఆయిషా రజల్లా గారి కథనం ప్రకారం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనం, ఒకరిని అనుకరించటం అంటే నాకు నచ్చదు, దానికి బదులు నాకు ఎంత ధనం లభించినా సరే, అంటే ఒకరిని అవమానించడానికి అతని చేష్టలు చేసి చూపటం నిషిద్ధం, ఎందుకంటే ఇది ఒక రకమైన పరోక్ష నిందే అవుతుంది. అంటే ఎవరైనా ఒక తప్పు చేస్తే సేమ్ అటువంటి తప్పు ఇలా జరిగిందని ఎవరైతే చేసి చూపిస్తారో, అటువంటి చేష్టలు ఎవరైతే చేస్తారో అది కూడా పరోక్ష నిందే అవుతుంది. అబ్దుల్లా బిన్ మసూద్ రజల్లా గారి కథనం ప్రకారం, సైతాన్ మానవ రూపంలో ప్రజల వద్దకు వచ్చి వారికి అసత్య హదీసులు వినిపిస్తాడు. మానవ రూపంలో ప్రజల వద్దకు సైతాన్ వచ్చి వారికి అసత్య హదీసులు వినిపిస్తాడు, అబద్ధాలు మాట్లాడతాడు. ఆ తర్వాత ఆ ప్రజలు అన్ని వైపులా వ్యాపిస్తారు. వారిలో ఒకరు, ప్రజలతో ఈ రోజు నేను పరిచయం ఉన్న ఒక వ్యక్తి ద్వారా ఈ విషయం విన్నాను అని అంటారు. ముస్లిం హదీస్. అంటే సైతాన్ మానవాకారం ధరించి ప్రజలను పక్కదారి పట్టించడానికి వారి సమావేశాలలో మీటింగులలో పాల్గొని అబద్ధాలు వినిపిస్తూ ఉంటాడు. అందువల్ల ఏ విషయాన్ని పరిశీలించినదే విశ్వసించకూడదు. ఏదైనా ఖురాన్ వాక్యం మీకు చెప్పారా, లేదా ఎవరైనా ఒక ఇది ఈ పద్ధతి ఈ ధర్మంలో ఉంది, ఒక ఇస్లాంలో ఉంది ఈ పద్ధతి అని ఎవరైనా చెప్పినా కూడా దాన్ని మీరు పరిశీలించి రీసెర్చ్ చేసి దాన్ని మీరు తెలుసుకొని ఒకటికి రెండు సార్లు కన్ఫర్మ్ చేసుకునే దాకా మీరు ఆ విషయాన్ని నమ్మకూడదు. అది మీకు నిజమని అన్ని విధాలుగా తెలిస్తేనే అప్పుడు మీరు దానిని నమ్మి దాని ప్రకారం ఆచరించవచ్చు. అల్లాహు అక్బర్. అస్లం రజల్లా గారి కథనం ప్రకారం, ఒకరోజు ఉమర్ రజల్లా గారు అబూబకర్ రజల్లా గారి ఇంటికి వెళ్లారు. అప్పుడు అబూబకర్ రజల్లా గారు తన నాలుగును పట్టుకుని లాగుతున్నారు. అది చూసి ఉమర్ రజల్లా గారు, దైవం క్షమించుగాక, నువ్వు చేస్తున్న పని ఏంటి అని అడిగారు. దానికి అబూబకర్ రజల్లా గారు, ఈ నాలుకే నాకు ప్రమాదకరమైన స్థలాలకు తీసుకుని పోతుంది, అందువల్లే నేను దీన్ని శిక్షిస్తున్నాను అని సమాధానం ఇచ్చారు. మువత్త ఇమాం మాలిక్ గారి హదీస్. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లాహ్. సుబ్హానల్లాహ్. అల్లా, మేము మా నోటిని మా నాలుకని కంట్రోల్లో పెట్టుకొని మీ మీద భయభక్తులతో జీవించి మరణించే అవకాశాన్ని ప్రసాదించండి. వల్ల మా నోటి ద్వారా, మా నాలుక ద్వారా, మా ఊహల ద్వారా, మా చేతల ద్వారా
మాకు తెలిసి తెలియకుండా జరిగిన ఇప్పటివరకు జరిగిన అన్ని రకాల పాపాలకి మేము మీ వద్ద మా పాపాలను ఒప్పుకుంటున్నాము. మేము మిమ్మల్ని క్షమాపణ వేడుకుంటున్నాము. వల్ల అల్లా నీవు క్షమించడాన్ని ఇష్టపడతావు. వల్ల క్షమించే మేము మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాము. వల్ల మా పాపాలను క్షమించండి. వల్ల ఇప్పటి నుంచి మా నాలుకని, మా నోటిని, మా ఊహలని, మా చేష్టలని, మా ఆలోచనని అన్ని మీ కంట్రోల్లో పెట్టి స్వర్గానికి పోయే విధంగా కావాల్సిన హిదాయత్ని మాకు ప్రసాదించి మాకు మా నోటితో ఎటువంటి మాటలు అయితే స్వర్గానికి పోగలిగితే మేము మాట్లాడగలమో అటువంటి మాటలే మాతోటి మాట్లాడిపించి అటువంటి జీవితాన్ని మాకు ఇవ్వమని, సైతాన్ నుంచి, జిన్నుల నుంచి, మనుషులు చేసే అగడాల నుంచి, కుట్రల తంత్రాల నుంచి, యాక్సిడెంట్లు, గొడవలు, అవమానాల నుంచి అన్నిటి నుంచి రక్షించమని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. వల్ల ఆమీన్ 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 ఆమీన్.